దట్ అండి. సో మొత్తంగా కడిగిన ముత్యం అని మనం చెప్పేయచ్చా? అంటే అలాంటివి స్టేట్మెంట్స్ లైక్ జ్యోత్స్న గారు ఉంటే జ్యోత్స్న గారు ఇస్తే బాగుంటుంది కానీ నేను ఇస్తే బాగోదండి లీగల్ జ్యోత్స్నగర్ గా. జస్ట్ క్విట్ అయ్యారు ఇప్పుడే. అదే అలా సో నేను ఇస్తే బాగోదు బట్ కదిగిన అది అది వాళ్ళు చెప్పాలి. సో నా వరకు అయితే మాత్రం ప్రాపర్గా లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటే ఈరోజు ఇలా ఈడీ వేసిన ఏదైతే మనం ఈడీ వేసిన క్లోజర్ రిపోర్ట్ గురించి మాట్లాడదాము. ఇంకా ఇట్స్ నాట్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఇంకా నేను చూడలేదు. ఈజీ వేస్ ఈడీ వేసిన క్లోజర్ రిపోర్ట్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే మరి ఆ కేసులో మరి మెరిట్ ఉందా లేనట్టే మరి ఈడీ భావించిందా అందుకనే క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేసిందా అనేది కూడా అనుకోవాల్సి ఉంటుంది. బట్ వన్స్ అ క్లోజర్ రిపోర్ట్ ఈస్ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఐ వుడ్ బి ఇన్ బెటర్ పొజిషన్ టు కామెంట్ ఆన్ ఇట్. ఓకే, ఎస్ ఎగ్జాక్ట్లీ. అంకం చౌదరి గారు, చెప్పండి. మీరంటారా హలో, కడిగిన ముత్యం లాగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు అనేది మీరు అంటారా? ఎందుకంటే ఈడీ చెప్పింది ఎలాంటి ఆధారాలు లేవని, కానీ ఉమేష్ చంద్ర గారు అది పబ్లిక్ డొమైన్ లో నోటీస్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని కామెంట్ చేయగలరు. న్యాయవాది గారు కనుక వాళ్ళు కేసులు ఏ విధంగా అయితే వాదిస్తారో అట్లానే ఇక్కడ కూడా వాడు మాట్లాడతారు, అందులో సందేహం ఏం లేదు. వాళ్ళ పరిధి కొన్ని వాళ్ళకు కొన్ని నియంత్రణలు ఉంటాయి కాబట్టి అవి దాటకూడదని నిజమైన న్యాయవాది ఏ విధంగా ఉండాలో ఆయన అలానే ఉన్నారు. నిజంగా అభినందించాలి ఇలాంటి వాళ్ళందరినీ కూడా. మరి మనం చూస్తా ఉంటే పనవలు ఏ విధంగా మాట్లాడాడో లేకపోతే సంతోష్ ఏ విధంగా మాట్లాడాడో చూసాం కాబట్టి సంజయ్ గారు మనం ఈ రోజు ఇలాంటి వ్యక్తులు ఉండడం కూడా మనకు అదృష్టంగానే భావించాలి. అలాగే 5 సంవత్సరాలు ఆయన పోరాటం చేసిన విధానం కూడా ప్రజలందరూ గమనించారు కాబట్టి చాలా మంది ఈ రోజు ఉమేష్ చంద్ర గారిని బహిరంగ చూడకపోయినా కూడా రోజు వారి కార్యక్రమాల్లో చూస్తూ వారి యొక్క స్ఫూర్తి చాలా మంది పొందుతున్నారు, అందులో అనుమానం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయం చూసుకుంటా ఉంటే కడిగిన ముత్యం వల్ల నిస్సందేహంగా బయటకు వస్తారు. వాళ్ళు అంతకు ముందు అచ్చెన్నాయుడు గారి మొదలు పెట్టేసి మిగిలిన నాయకులందరినీ కూడా ఏ విధంగా అదుపులో తీసుకుని ఇబ్బంది పెట్టినా కూడా ఆధారాలు లేవు అని చెప్పని 70 రోజులు 60 రోజులు వాళ్ళ కారాగారంలో పెట్టి కూడా ఆధారాలు లేవు అని చెప్పని ఏ విధంగా చేశారంటే దాన్ని బట్టి ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఈ 54 రోజులు ఆధారాలు లేకుండా ఈ 54 రోజులు అంటే ఎవరిస్తారు మరి? అంటే ఈ ఈ అప్పుడు జరిగిన ఆ బాధకి ఎవరు దానికి అంటే ఎదురు ఎవరిస్తారు? దీనికి కారణం ఎవరు అవుతారు? కారణం అయిన వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేయాల్సిన అవసరాలు ఉంటాయా? అదే అదే కదా, నేను ఇందాక అంది జ్యోత్స్న గారు కూడా అడిగిన కారణం కూడా అదే. ఇప్పుడు ప్రజలు ఇచ్చారండి తీర్పు, లక్ష్మి గారు గమనించుకోవాల్సింది. మీలాంటి వాళ్ళు ప్రజల గొంతుకని మీరు వినిపించారు, మాలాంటి వాళ్ళు వినిపించాం. ప్రజా సమస్యలపై మీరు పోరాడుతున్నారు, మీకు మద్దతుగా మేము మాట్లాడాం. ఈ రోజు ప్రజలు మీ మాటలు నమ్మారు, మా మాటలు నమ్మారు, వాస్తవాలు ప్రజల దృష్టికి వచ్చినాయి కాబట్టి ప్రజలు తీర్పు ఇచ్చారు. కానీ చట్టపరమైనటువంటి శిక్షలు కావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అదే ఇందాక నేను చెప్పింది, నిస్సందేహంగా చట్టపరమైనటువంటి చర్యలు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఈ ప్రభుత్వం ఈ కూటమి వాళ్ళకి నోటీసులు ఇస్తే అది కక్షరాధింపు చర్య అయితే కాదు కదా. ఆ రోజు ఇలా ఎందుకు జరిగింది, మీ పరిధి ఎందుకు అతిక్రమించారు, ఏ విధంగా దీన్ని మీరు ఆయన అదుపులో తీసుకున్నారు, మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడారు, ఇది మీకు మనకి రూల్స్ కు విరుద్ధమైన విషయం కదా, మీరు ఎందుకు మాట్లాడారు 3 ప్రాంతాల్లో కాబట్టి మీరు దీనికి వివరణ ఇవ్వండి అంటాం. కక్షాధింపు చర్య అయితే కాదు కదా, అవును నిస్సందేహంగా అది ప్రొసీజరే కదా, దాన్ని ఫాలో అవ్వాలా వద్దా? పోని ఉమేష్ చంద్ర గారు వాళ్ళని అంకం చౌదరి గారు అన్నట్టుగా ఆనాడు మీరు మాట్లాడిన దాంట్లో ఆధారాలు ఏమున్నాయో కనీసం ఇప్పుడు బయట బయట పెట్టండి అని అడగొచ్చుగా. అడగచ్చు అడగచ్చు. అప్పుడున్న అప్పుడు వాళ్ళు ఏ ఆ చర్యలు తీసుకోవడానికి రీజన్స్ ఏంటి, ఏ కంటెక్స్ట్ లో తీసుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళని లైక్ వాళ్ళని అడగచ్చు. ఆ విధంగా వాళ్ళు గవర్నమెంట్ అసలు ఆ సమయంలో మీరు ఏఏజీ గారు కానివ్వండి లేదా ఆయన సంజయ్ గారు కానివ్వండి, వాళ్ళకు కూడా అది ఐడియా లేకుండా అంటే ఎవరో పేపర్లు ఇస్తే చెప్పినట్టుగా పూర్తిగా ఇంకా స్టడీ చేయనట్టుగా. గవర్నమెంట్ కాదండి, ఇప్పుడు ఒక గవర్నమెంట్ సర్వెంట్ అలాగే ఒక కోర్టులో రిప్రజెంట్ చేస్తున్న ఒక ఏజీ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి గారు, సో అలాగ ప్రెస్ మీట్ పెట్టడం అనేది నన్ ఆఫ్ అస్ విల్ అప్రిషియేట్. కానీ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటి, ఏ రీజన్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ సచ్ ప్రెస్ మీట్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఇఫ్ ద గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు కేసు అనేది కట్టడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారే కాకుండా చాలా చాలా మంది పేర్లు పెట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఉద్దేశించుకునే కాదు, మిగతా వాళ్ళందరికీ సంబంధించిన కూడా చేసుకోవాలి. మరి కేసుని డైల్యూట్ చేసే విధంగా కేసు యొక్క ఫ్యాక్ట్స్ కానీ కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ కానీ పబ్లిక్ డొమైన్ లో పెట్టడం, న్యాయస్థానం ముందు పెట్టాల్సిన డేటాని పబ్లిక్ డొమైన్ లో పెట్టడం అంతవరకు కరెక్ట్.
దాని బేసిస్ మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ షల్ గో ఆన్. ఇన్వెస్టిగేషన్ వెళ్ళాలి. ఎందుకు ఆ రోజు ఆ ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందని వాళ్ళు కూడా దే హావ్ షోకాజ్ నోటీస్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయాలి. ఎందుకంటే తీసుకోవాలి కేసు ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ మే కమ్ అండ్ గో అండి, బట్ ది ఎంటిటీ, ది గవర్నమెంట్ యాజ్ అన్ ఎంటిటీ రిమైన్స్ ది కాన్స్టెంట్. బికాస్ గవర్నమెంట్స్ ప్రభుత్వాలు వచ్చి వెళ్తూ ఉంటాయి, బట్ ప్రభుత్వం అనేది ఎప్పటికీ ఉంటుంది. సో అలా ఒక ప్రభుత్వం కేసు కట్టినప్పుడు ఇంకో ప్రభుత్వం దాన్ని విచారణ చేయాలనుకుంటున్నప్పుడు ఇలాంటి అవకాశాలు ఎదురవుతాయి కదా. మీరు ఇలా ప్రెస్ మీట్లోనో లేదా మీరు ఇలా పబ్లిక్ డొమైన్లోనో మీరు మొత్తం తీసుకొచ్చి ఎవిడెన్స్ పెట్టేస్తే వారు ఎవరైతే వాళ్ళు ఉన్నారో అదర్ సైడ్ అక్యూజ్ కొంతమంది ఉన్నారనుకుందాం, నిజంగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ లెటర్ రెజ్యూమ్ ఫర్ ది సేక్ డిస్కషన్, వాళ్ళకి మీరు ఒక అవకాశం కల్పించినట్టు కదా. సో అలాంటప్పుడు మీరు ఎలా అవకాశం కల్పిస్తారు వాళ్ళకి? అది అది పాయింట్ కదా. సో ఆ గ్రౌండ్స్ ఖచ్చితంగా వాళ్ళని నోటీస్ ఇచ్చి వాళ్ళని కాల్ ఫర్ చేయాలండి. వాళ్ళకి ఎందుకు మీరు చెప్పాల్సి వచ్చింది, ఎందుకు మీరు చేశారని షోకాజ్ నోటీస్ చేయాల్సి వచ్చింది. మీ వెనక ఏదైనా ప్రెజర్స్ ఉన్నాయా నిజంగానే మీరు కదా. ఎందుకంటే కాకపోతే కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు, కోర్టులో ట్రయల్ జరగాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాల్సిన అవకాశం ఉన్నప్పుడు, అలాంటి కేసు ఎవిడెన్స్ కానీ మెటీరియల్ కానీ పబ్లిక్ డొమైన్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది నెవర్ హర్డ్ ఆఫ్ అండి. అది అన్ప్రెసిడెంటెడ్ అది. బట్ అలా ఎందుకు చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది ఖచ్చితంగా అప్పుడున్న ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో, ఆర్గనైజ్ చేశారో వాళ్ళు చెప్పాలి. అప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్న ఎవరు పెట్టమన్నారు అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే కేసు అనేది ఒకసారి ఎఫ్ఐఆర్ కట్టి ఛార్జ్ షీట్ అయిన తర్వాత, ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఛార్జ్ షీట్ అయ్యాక ఇట్ ఈస్ కంప్లీట్లీ ది డొమైన్ ఆఫ్ ది కోర్ట్. కోర్ట్ లో అంటే నువ్వు అడ్మిన్ ఆఫ్ జస్టిస్ కి నువ్వు విఘాతం కలిగించు. కానీ అప్పుడు అప్పుడు కోర్టులు కూడా, అంటే నేను కోర్టులను తప్పు పట్టడం లేదు, న్యాయస్థానాల మీద న్యాయస్థానాల తీర్పుల మీద నేను చెప్తాను. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను లక్ష్మి, కోర్టు ప్రశ్నించలేదు ఉమేష్ చంద్ర గారు ఆ సమయంలో. మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ టెలింగ్ యూ, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా ఫైల్ చేయడం జరిగిందండి అగేన్స్ట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం, దానికి సంబంధించిన దానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఒక ఫైల్ చేయడం జరిగింది. ఐ థింక్ ఇట్ ఈస్ ద మ్యాటర్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది ఆనరబుల్ హైకోర్టు అండి. కానీ నేను చెప్పొచ్చు అండి, నేను చెప్పొచ్చు అండి, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి అంటే న్యాయం జరిగే విధంగా ఎవరైతే అక్యూజ్ ఎవరైతే అగ్రీవ్డ్ ఉంటారో వాళ్ళకి అక్యూజ్ ని పనిష్ చేసి న్యాయం జరిగే విధంగా జరగాల్సిందే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. దానికి న్యాయస్థానాలు ఉన్నవి. మరి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ని డీరైల్ చేస్తున్నట్టు, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ని ఇంపీడ్ చేస్తున్నట్టు, దాన్ని ఆపుతున్నట్టు ఈ ప్రెస్ మీట్ మనకు కనిపించట్లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఏమిటనేది ఇప్పుడున్న ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేస్తుందో ఆ క్రైమ్ ని సిఐడి డిపార్ట్మెంట్, వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది కదా దీని మీద. దీని మీద ఖచ్చితంగా అంగం చౌదరి గారు మీరేమంటారు దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీరికంటే ముందుగా కేసులో ఏముంది అని ఆయన చదివి వినిపించారు. అలాగే ఆయన్ని అరెస్ట్ చేయడానికి ముందు, అంటే అసలు కోర్టు తీర్పు రాకుండానే, అంటే సెప్టెంబర్ 10వ తేదీనే కోర్టు తీర్పు ఇంకొక 1-2 గంటలు వస్తుంది అనగానే లైన్ క్లియర్ చేసి రాజమండ్రి రోడ్డు మార్గాన్ని అంతా క్లియర్ చేసి అక్కడ రాజమండ్రి జైలు దగ్గర పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేసి, అంటే ఆయన్ని అంటే ఆయనకి బెయిలా జైలా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో దాదాపుగా 6 గంటల ప్రాంతం నుంచి 9 గంటల ప్రాంతం మధ్యలో ఇంకా తీర్పు కూడా రాని సమయంలో అలా రోడ్డు క్లియరెన్స్ కూడా ఇచ్చారు. సో వీటన్నింటిలో ఇన్వాల్వ్ అయి ఉన్న అధికారులు అందరినీ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంటుందా? నేను ఇంతకు ముందు రివెంజ్ అని అంటే రివెంజ్ అనే పదమే మా దగ్గర ఉండదు అన్నారు జోష్ణ గారు, రైట్? ఇప్పుడు ఆవిడ వేరే ఛానల్కి డిబేట్కి వెళ్ళినట్టు ఉన్నారు. అయితే ఇక్కడ రివెంజ్ అవసరం లేదు, కనీసం వెరిఫికేషన్ ఏం జరిగింది అని ఒక వివరణ తెలుసుకునే అవకాశం అయినా ఈ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటుంది అంటారా? లేదులే పోనీ అని వదిలేస్తారా? తీసుకోవాలి లక్ష్మి గారు. రెండోది ఏంటంటే మీరు లేవనెత్తిన అంశం చాలా ప్రధానమైంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఆయన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా రమారమి 12 గంటల సేపు ఎలాంటి చిత్రహింసలు గురి చేశారో మనం చూస్తానే ఉన్నాం. ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా ఆయన్ని కూర్చోబెట్టి విచారణ చేస్తున్నట్టుగా ఇప్పుడు ఆయన తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ముందస్తు ప్రణాళికతోటి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం, నేను న్యాయమూర్తి గారిని నిందించట్లేదు, న్యాయస్థానాన్ని నిందించట్లేదు, కానీ వాళ్ళు చెప్పినట్టే అక్కడ న్యాయం వెలువడింది కదా, వాళ్ళు కోరుకున్న విధంగా న్యాయం వెలువడింది కదా. వాళ్ళు ముందుగా మీరు అన్నట్టు ప్రణాళికాబద్ధంగా రోడ్లన్నీ క్లియర్ చేసేసి ఆయన రాజమండ్రి తీసుకెళ్తానికి ప్రిపేర్ అయినట్టుగానే వచ్చింది కదా. కానీ అక్కడ మాట్లాడిన అంశాలు చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించిన న్యాయవాదులు వాదించిన దాంట్లో ఆధారాలు స్పష్టంగా ఇదిగో మేము ఇట్లా ఎందుకు చేశారు, మీరు ఏ ఆధారాలతో చేశారని అడిగితే సమాధానాలు లేవు కదా, లేకుండా కూడా అదుపులో చూస్తున్నారు కదా. పోనీ వాళ్ళు పొందుపరిచిన దాంట్లో ఏమన్నా ఉందా? అంతకుముందు 37 ముత్తాయి, మిగిలిన 36 మంది ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఏంటి, దాని ప్రకారం ఈయన తీసుకున్నారంటే ఈయన మీద ఒక్కడు కూడా ఇవ్వలేదు కదా. మరి ఏ విధంగా అదుపులో తీసుకున్నారు? న్యాయమూర్తి గారు మాత్రం ఏ విధంగా అలాంటి తీర్పు ఎలా ఇవ్వగలిగారు?
ఇది ఈ రోజు ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. ఇంకొకటి, సిఐడి విచారణ సమయంలో అందరికి గుర్తుండే ఉంటుంది, ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు, కానీ ఒక పత్రిక కెమెరామెన్ ని ఇంకొక ఛానల్ కెమెరామెన్ ని లోపలికి అలౌ చేసి ఆ వీడియో తీసి బయటకు కూడా రిలీజ్ చేశారు. ఇది కూడా ఈ రోజు వీళ్ళు విచారణ చేయాలి, విచారణ సందర్భంగా ఎవరు అనుమతించారని చెప్పి దానికి తగిన వాళ్ళు బాధ్యులైన వాళ్ళని శిక్షలు వేయాలి. ఇప్పుడు అదే అజయ్ కల్లాపరెడ్డి గారు ఆ రోజు ఇది బాగా ఉందని చెప్పని సంతకాలు పెట్టిన అజయ్ కల్లాపరెడ్డి గారు ఇప్పుడు ఎక్కడున్నారు ఈ కేసు పెట్టినప్పుడు? ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు కదా. ఎందుకు ఆయన ముందుకు వచ్చారు ఆ రోజు? మరి ఎట్లా ఇది చాలా బాగుందని చెప్పని ఎలా సర్టిఫికేట్ ఇచ్చారు, డబ్బులు ఎలా రిలీజ్ చేశారు? ఇది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అంశం కదా. ఇది ఈ మొత్తం బయటికి రావాలి కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ ఇచ్చారు, అది అందరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే ఇలాంటి చేయలేదని చెప్పి ప్రజలందరూ నమ్మారు కాబట్టి ఆయనకు మద్దతు తెలిపారు. కానీ ఎవరు దీని కారకులు, ఎవరు క్రోధ్వరంతో చేశారు, ఎందుకు ఇంత వాళ్ళు సత్వరం స్పందించారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి పూట వెళ్ళేసి అలచన చేసేసి 6 గంటలకు అదుపులో తీసుకున్నారు, దీంట్లో రాజకీయ కోణం ఏ విధంగా ఉంది, దానికి రాజకీయ నాయకుల్లాగా సంజయ్ గారు, పరవూరు సుధాకర్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారు, అలాగే మీరు అన్నట్టు ముందు నుంచి కూడా సత్తల రామకృష్ణారెడ్డి గారు తీర్పు ఆయన రాసిస్తే న్యాయమూర్తి గారు చదివినట్టుగా ఎందుకు మాట్లాడాడు? ఇలాంటి విషయాలన్నీ బయటకు రావాలంటే సమగ్రమైన విచారణ చేయాలి, దానికి బాధ్యులైన వాళ్ళని దూరంగా పెట్టాలి, నిజంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ శిక్షలు పడాలి, అప్పుడే ప్రజలు వీళ్ళ మీద విశ్వాసం ఉంటుంది. అవును, జడ్జి గారు తీర్పు కాపీ చదవడానికి ముందే ఎవరు చెప్పారని పోలీసులు ఆ లైన్ క్లియర్ చేయబోయారు, ఎవరు చెప్పారు, అసలు ఏం జరిగింది బిహైండ్ దట్, ఏం జరిగింది? ఎందుకంటే రేపు ఉమేష్ చంద్ర గారు ఇంతకు ముందు అన్నట్లుగా ఇది ఒక కేస్ స్టడీగా ఏం చెయ్యకూడదు అని రేపు అడ్వకేట్స్ గానీ వ్యవస్థల్లోకి వచ్చిన అధికారులు గానీ పోలీసింగ్ గానీ అందరూ తెలుసుకోవడానికి ఒక కేస్ స్టడీగా దీన్ని మార్చి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు ఎవరు ఫోన్స్ వస్తే వీళ్ళు లైన్ క్లియర్ చేశారు, ఎవరు పిలిస్తే ఈ కెమెరామెన్లు లోపలికి వెళ్లారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయేమో చూద్దామండి. దీన్ని ఇక్కడికే వదిలేయకుండా ఈడీకి అయితే పూర్తిగా క్లారిటీ వచ్చింది, ఇందులో ఆయన ప్రమేయం ఉన్నట్టుగా ఆధారాలని వీళ్ళు చూపించలేకపోయారు అనే క్లారిటీ అయితే వచ్చింది. మరి రేపు మరి ఇది చంద్రబాబు నాయుడు గారు దానికి ఎవరైనా రివెంజ్ అని పేరు పెట్టుకున్నా లేదంటే విచారణ వివరణ అని పేరు పెట్టుకున్నా మరి ఏదైనా వస్తుందేమో బయటికి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఉమేష్ చంద్ర గారు, అంకం చౌదరి గారు, జోష్న గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హిందువుల్లో పౌరుషాలు చచ్చిపోయాయా, దేవీ దేవతల మీద దాడులు చేస్తుంటే ఎందుకు హిందువులు రక్తం మరగడం లేదు, స్వయంగా ఒక బీజేపీ ఎమ్మెల్యేనే మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి, ఎందుకు ఈరోజు ఇలాంటి పరిస్థితులకి తెలంగాణలో లేదంటే గతంలోని కొన్ని పరిస్థితుల ఆధారంగా ఆంధ్రాలో ఎందుకు జరుగుతుంది, ఎమ్మెల్యే గారి వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి, ఆయన అంతా ఆగ్రహించడానికి గల కారణం ఏంటి? చిన్న బ్రేక్ తర్వాత